నమో వెంకటేశాయ ధర్మసేతు పాలక ధర్మనేతృనాయక గోవింద గోవింద. కీర్తిం త్వదీయ కృతిగోచరకాం విశృణ్వన్ మూర్తిం త్రిలోక సముదాయగతాం తు పశ్యన్ స్ఫూర్తించిదాత్మనిజ భావమనూపదేశం శీర్తిం కదాను మహిమావరణస్య చేయాం అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని అజ్ఞానావరణాన్ని పోగొట్టవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పూరితాశేషకామాయ హారిణే హేమమాలినే వారిజాతాది పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానే అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణేన పృథురూపధృతాభివృద్ధాం మిత్రాబ్జకాంతివిధృతాంధకరాభిరామాం ద్వీపాభిజన్మశుకసూతరవాతిరమ్యాం విశ్వంభరాం విశతభాగవతం విశాలాం. శ్రీ గురుభ్యో నమః. పొగడతాం లేదా స్తుతి, ఇది మానవులకు చాలా ఇష్టంగా ఉంటుంది, అనుకూలంగా ఉన్నట్లుగా ఉంటుంది. కానీ దీనికి అలవాటు పడ్డ మానవుడు ఇంకా కావాలి ఇంకా కావాలి అనేటువంటి కోరికను పెంచుకుంటూనే ఉంటాడు. ఆ ఇంకా కావాలి అనేటువంటి కోరికను తీర్చడానికి పాపం స్తుతి చేసేవాళ్ళు క్రమక్రమంగా ఉన్నవి లేనివి కల్పించుకుంటూ స్తుతి చేసుకోవలసి వస్తుంది. ఇంకా కూడా పైకి వెళితే లేనివే చెప్పి లేని మాటలనే చెప్పి తృప్తిపరచవలసి వస్తుంది. ఇది క్రమక్రమంగా ఆ స్తుతి చేయించుకునేవాడి పొగిడించుకునేవాడి యొక్క అధఃపతనానికి దారితీస్తుంది. ఇలా అబద్ధాలను వినటం వలన,
ఇలాంటి లేనిపోని మాటలను వినటం వలన అతను తన గురించి తానే భ్రమపడేటువంటి అధోగతిని తప్పనిసరిగా పొందుతాడు. అందువల్ల ఎవరూ స్తుతిని ఎంకరేజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో పృథు మహారాజు గారు రూపంలో వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు తనను స్తుతి చేయబోయినటువంటి సూతవంది మాగధులని స్తుతి చేయొద్దు అనే విషయాన్ని చెప్పాడు. అయితే స్తుతి లేదా పొగడత అనేటువంటి ఈ పదానికి గుణినిష్ట గుణాభిధానం అని అర్థం. గుణినిష్ట గుణాభిధానం, ఆ గుణాలు కలిగిన వాళ్ళని ఎంచుకుని, గుణాలు కలిగిన వారిని ఎంచుకుని, వారిలో ఉండేటువంటి గుణాలను ఉన్నవాటిని ఉన్నట్లుగా చెప్పటం అనేదాన్నే స్తుతి అంటారు. ఒకవేళ ఇలాంటి స్తుతి అయినా సరే మానవులకు హాని కలిగించేదైతే మానవులను స్తుతి చేయనివ్వనక్కర్లేదు. మానవులని మీరు స్తుతి వినొద్దు, తుల్య నిందా స్తుతిర్మౌని అనే పద్ధతిలో ఉండండి అని చెప్తే చెప్పవచ్చు. అందులోనూ మానవుల యొక్క గుణాలు అశాశ్వతాలు కాబట్టి మానవుల యొక్క గుణాలు అప్పుడప్పుడు అలా వచ్చి అలా తొంగి చూసిపోతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ గుణాలను ఇదమిత్తంగా చెప్పనులేము, అవి ఉన్నాయి లేవి అని తేల్చుకోనులేము. కాబట్టి మానవుల విషయంలో చేసేటువంటి ఈ గుణినిష్ట గుణాభిధానం ఒకవేళ తప్పైతే అవ్వచ్చు, వాళ్ళని పాడు చేస్తే పాడు చేయవచ్చు. కానీ పరమాత్మను స్తుతి చేసుకోవటం అనేది కనుక వచ్చినట్లయితే పరమాత్మలో ఉండేటువంటి గుణాలన్నీ శాశ్వతమైనటువంటి గుణాలు కాబట్టి ఆ శాశ్వతమైన గుణాలు ఎప్పటికీ తప్పు అనేది కానీ లేదా ఇది లేదు అనేది కానీ ఆయన స్తుతి విషయంలో ఎప్పటికీ జరగనే జరగదు. కాబట్టి పరమాత్మను స్తుతి చేసుకోవటంలో ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఆ స్తుతి ద్వారా పరమాత్మకు ఏమాత్రం హాని జరగదు. ఇలాంటి చిన్నపాటి స్తుతులకి లెంగిపోయేటువంటి వాడు ఆ పరమాత్మ కాడు. కానీ స్తుతి చేసేవారికి చాలానే దానివల్ల లాభం కలుగుతుంది. పరమాత్మలో ఉండేటువంటి ఆ గుణాలను తెలుసుకోవటంతో పాటుగా ఆ గుణాలను అలవరుచుకోవటానికి కూడా ఈ స్తుతి, పరమాత్మ స్తుతి అనేది ఎంతో దోహదం చేస్తుంది అనే విషయాన్ని మహర్షులు భావించారు. ఆ భావనతో పృథు మహారాజు గారి రూపంలో వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడే స్తుతి చేయొద్దు అని ఆపేసినా సరే ఆ సూతవంది మాగధులని మీరు స్తుతి చేయండి అని ప్రోత్సహించారు. మీకు స్తుతి చేయటానికి ఇన్ఫర్మేషన్ ఏముంది అని పృథు మహారాజు గారు అడిగారు కదా, నన్ను ఏమని స్తుతి చేస్తారు, నా గురించి మీకేం తెలుసు, నేను ఇప్పుడే కదా వచ్చాను అని ఆయన అన్నాడు కదా. ఆయన గురించి మీకు తెలియకపోవచ్చు, మాకు తెలుసు. మీ మనసులో భావాలను మేము కదిలింపజేస్తాము, మేము భాషింపజేస్తాము, మీరు మాటలు మీ తీయటి మాటలతో స్తుతి చేసుకోండి అని వాళ్ళని ప్రోత్సహించారు. దాని ప్రకారం ఆ స్థావకులు లేదా సూతవంది మాగధులు మళ్ళీ స్తుతిని ప్రారంభించారు. ప్రారంభించి మేము నీ స్తుతి చేయటానికి అర్హులము కాము అనే విషయాన్ని వినయంగా చెప్పారు. చెప్పి ఋషులు చెప్తున్నారు, మహర్షులు చెప్తున్నారు, అందువల్ల నీ స్తుతి చేయటానికి మేము పూనుకున్నాము అనే మాటతో చేశారు. శ్లాఘ్యాని కర్మాణి వయం వితన్మహి అనేటువంటి మాటతో చెప్పారు. ఇక మీద స్తుతి జరిగేది పృథు మహారాజు గారికి కాదు, పృథు మహారాజు గారి రూపంలో వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క స్తుతి. ఆ స్తుతిని ఆ సూతాదులు ఇలా చేయటం మొదలుపెట్టారు. ఏష ధర్మభృతాం శ్రేష్ఠ లోకే ధర్మం ధర్మే లోకం ధర్మేను వర్తయన్ గోప్తాచ ధర్మసేతూనాం శాస్తా తత్పరిపంథినాం అని వచ్చినవాడు శ్రీమన్నారాయణుడు. ఈయన ఏష ధర్మభృతాం శ్రేష్ఠ, ధర్మాన్ని రక్షించే వాళ్లలో శ్రేష్ఠాతి శ్రేష్ఠుడు. ధర్మభృతాం శ్రేష్ఠ, ధర్మాన్ని నిలబెట్టే వాళ్లలో ఈయన శ్రేష్ఠుడు. ఈయన ధర్మాన్ని ఎలా నిలబెడతాడు అంటే లోకం ధర్మే అనువర్తయన్, లోకంలో ఉండే ప్రతి మనిషిని ధర్మం వైపు ప్రోత్సహిస్తాడు. ధర్మ మార్గంలోనే నడవవలసిందిగా నిరంతరం ప్రోత్సాహము ఉపదేశము చేస్తూనే ఉంటాడు. లోకం ధర్మే అనువర్తయన్, ఆయన ప్రోత్సహిస్తూనే ఉంటాడు. రకరకాల మార్గాలలో ఉపదేశాలు కూడా చేస్తూనే ఉంటాడు.
అందుకోవటం అందుకోకపోవటం అనేది వినేవాళ్ల యొక్క దుస్థితి లేదా సుస్థితి. కానీ ఆయన మాత్రం లోకం ధర్మే అనువర్తయన్ అనే పని చేస్తూనే ఉంటాడు. గోప్తాచ ధర్మసేతూనాం, ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ధర్మ మర్యాదలను కాపాడుతూనే ఉంటాడు. ఎక్కడికక్కడ ధర్మానికి సంబంధించినటువంటి ఆయా మర్యాదలను ఆయా నియమాలను ఆయన కాపాడుతూనే ఉంటాడు. కాపాడటానికి కావాలంటే తానే క్రియాశీలంగా కూడా వ్యవహరిస్తాడు. గోప్తాచ ధర్మసేతూనాం, క్రియాశీలంగా వ్యవహరించటంలో తానే దిగివచ్చి ఆ ధర్మ మర్యాదలను పాటించి చూపించటం అనే తీరును చూపిస్తాడు. అదే సమయంలో శాస్త తత్పరిపంథినాం, ఎవరైనా ఈ ధర్మానికి విరుద్ధంగా నడుచుకునే మాట అయితే, ధర్మానికి విరోధులుగా మారినట్లయితే వాళ్ళని శిక్షించటానికి వాళ్ళని దిద్దటానికి ఆయన వెనకాడడు. కాస్త నెత్తిన దెబ్బ కొట్టైనా సరే ఆయన మార్చి తీరుతాడు. ఏష ధర్మభృతాం శ్రేష్ఠ లోకం ధర్మేను వర్తయన్ గోప్తాచ ధర్మసేతూనాం శాస్త తత్పరిపంథినాం అని స్థావకులు పృథమహారాజు గారిని ఆయన రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పొగడటం ప్రారంభించారు. ఈయన ఈ శ్రీమన్నారాయణుడు ధర్మాన్ని సంరక్షించటానికి అప్పుడప్పుడు ఆయా రాజుల రూపంలో పాలకుల రూపంలో అవతరించి దిగివచ్చి పనులు చేసి చూపిస్తూ ఉంటాడు. అలాంటి సందర్భాల్లో ఏషవై లోకపాలానాం విభర్త్యేకస్తనౌ తనూ కాలే కాలే యథాభాగం లోకయోరుభయోర్హితం అనే తీరులో పనిచేస్తూ ఉంటాడు. మహారాజు రూపంలోనూ పాలకుల రూపంలోనూ దిగి వచ్చినటువంటి ఈ శ్రీమన్నారాయణుడు ఏషవై లోకపాలానాం విభర్త్యేకస్తనౌ తనూ ఆయా లోకాలను పాలించేటువంటి ఆయా దేవతల యొక్క శరీరాలను తన శరీరంలో కలిగి ఉంటాడు. పాలకుడుగా దిగి వచ్చినప్పుడు ప్రత్యేకించి తనలో లోకపాలకుల యొక్క అంశాలను చూపిస్తాడు. లోకపాలానాం విభర్తి ఏక తనౌ తనూ కాలే కాలే యథాభాగం లోకయోర్ ఉభయోర్ హితం కరోతి. ఆయా కాలాలలో ఎప్పుడెప్పుడు ఏం చేయాలో చూసుకుని ఆయా కాలాలలో ఈ లోకపాల శరీరాలతోనూ లోకపాలకుల యొక్క శక్తితోనూ ఈ లోకానికి పైలోకానికి చేయవలసినటువంటి హితాన్ని మంచిని చేస్తూ ఉంటాడు. కాలే కాలే ఆయా కాలాలలో యథాభాగం ఎప్పుడు ఏం చేయాలో చూసుకుని లోకయోరుభయోహో హితం కరోతి. ఈ లోకానికి పైలోకానికి రెండు లోకాలకి హితం చేస్తూ ఉంటాడు. ముందు పైలోకాల వారికి కావలసినటువంటి స్వర్గలోకంలో వారికి కావలసినటువంటి యజ్ఞభాగాలను అందించడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాడు. ముందు యజ్ఞకాలంలో యజ్ఞాలు చేయవలసిన యజ్ఞాలను నడిపించవలసినటువంటి కాలంలో ఆ యజ్ఞాలను చేయిస్తాడు, నడిపిస్తాడు. దాని ద్వారా పై దేవతలకు ఆహుతులు అంది వాళ్ళు సంతుష్టులైతే మళ్ళీ ఈ లోకంలో వాళ్ళకి వర్షాలు కావలసినప్పుడు వర్షాలను కురిపింపజేస్తాడు. ఈ లోకం నుంచి పైలోకానికి సరఫరా చేయిస్తాడు. పైలోకాల నుంచి ఈ లోకానికి కావలసినటువంటి సరఫరాలు కూడా సవ్యంగా సాగేటట్లు చూస్తాడు. అది కాలే కాలే యథాభాగం లోకయోరుభయోర్హితం అనే తీరులో చేస్తాడు. తానే భగవద్గీతలో చెప్పనే చెప్పాడు, సహయజ్ఞా ప్రజా సృష్మా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుకు దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు భ పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యథ అని. ప్రజలను సృష్టి చేసినప్పుడే బ్రహ్మగారు వాళ్ళతో పాటుగా వేదాలను కూడా సృష్టి చేసి పెట్టాడు. వాళ్ళకంటే ఒక అడుగు ముందే అనుకోవచ్చు. ఆ వేదాలను ఉపదేశం చేసినప్పుడే ఆ వేదాలలో యజ్ఞాలను కూడా ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసి మీరు ఈ యజ్ఞాలను పట్టుకోండి, ఈ యజ్ఞాల ద్వారా పైలోకాల వాళ్ళకి సంతోషాలను కలిగించండి, వాళ్ళు వృష్టి లేదా వర్షం మొదలైన వాటితో మిమ్మల్ని సంతోషపెడతారు, ఇలా ఒకళ్ళనొకళ్ళు ఉపకారం చేసుకుంటూ ఇద్దరూ సంతోషంగా ఉండండి అని బోధించాడు. ఆ యజ్ఞం అనేది మీరు కోరిన కోరికలన్నిటినీ తీర్చేటువంటి కామధేనువు లాంటిది,
అని బోధన చేశాడు. బోధన చేస్తే మాత్రం అందరూ పాటించాలని ఏముంది, అందరూ పాటించవచ్చు పాటించకపోవచ్చు. అలా పాటించని సందర్భంలో, పాటిస్తే ఇబ్బంది ఏమీ లేదు, పాటించని సందర్భంలో మాత్రం ఈ పరమాత్మే దిగివచ్చి యజ్ఞాలను ప్రోత్సహించి యజ్ఞాలు జరిగేటట్లుగా చూసుకుని ఆ యజ్ఞాల ద్వారా పైలోకాల వాళ్ళకి, పైలోకాల నుంచి వర్షాల ద్వారా ఈ లోకాల వాళ్ళకి ఇద్దరికీ ఉపకారం చేస్తాడు అనే విషయాన్ని మహర్షులు ప్రేరేపణ చేయగా, మహర్షులు లోపల భావరూపంలో అందించగా స్థావకులు అన్నారు. ఏషవై లోకపాలానాం బిభర్త్యేకస్తనౌతనూ కాలే కాలే యథాభాగం లోకయోరుభయోర్హితం అనే ఈ శ్లోకంలో ఈ లోకాన్ని పాలించేవాళ్ళు చాలామందే ఉన్నారు, లోకపాలకులు చాలామందే ఉన్నారు. ఆ లోకపాలకులందరూ కూడా పాలకుడి రూపంలో వచ్చినటువంటి ఈయన శరీరంలో ఉన్నారు అని ఎలా నమ్మేది అనే ప్రశ్న వచ్చినప్పుడు, పాలకుడు చేసేటువంటి, పాలకుడు చేయవలసినటువంటి ఆయా పనులను చూస్తే గనక ఆయా లోకపాలకుల యొక్క అంశ ఆ సత్పాలకుడిలో తప్పకుండా కనిపిస్తుంది అని పైన 8 శ్లోకాలలో ఈ స్థావకులు చెప్తున్నారు. దాంట్లో మొదలు సూర్యుడు అనేటువంటి లోకపాలకుడిని ఎంచుకున్నారు. ఎంచుకుని వసుకాల ఉపాదత్తే కాలే ఛాయం విముంచతి సమస్సర్వేషు భూతేషు ప్రతపన్ సూర్యవద్విభు అని చెప్పారు. సూర్యుడు మనకు చాలా కావలసినటువంటి దేవుడు, మనకు చాలా ముఖ్యమైనటువంటి లోకపాలకుడు. ఆయన ఇచ్చేటువంటి ఉష్ణశక్తి, ఎండ, వెలుగు వీటన్నిటినీ పక్కన పెడితే ఆయన చేసేటువంటి మహోపకారాన్ని ఎవరూ గుర్తించలేరు. చాలా గొప్ప ఉపకారం. ఆయన ఏం చేస్తాడు అంటే, వసుకాలే ఉపాదత్తే, ఈ భూమి మీద ఉండేటువంటి నీటిని 8 నెలల పాటు తన వేడిమితో పైకి పీల్చుకుంటూ ఉంటాడు. వసు అంటే నీరు, ఆ నీటిని పైకి పీల్చుకుంటూ ఉంటాడు. వసుకాలే ఉపాదత్తే, ఆ పీల్చుకున్న నీటిని పాపం తన నెత్తినేమి పోసుకోడు, మధ్యలోనే అట్టి పెడతాడు. అట్టిపెట్టి కాలేచ అయం విముంచతి, వర్షాకాలం వచ్చినప్పుడు సరిగ్గా వాతావరణ స్థితులన్నీ అనుకూలించినప్పుడు తానే ఆ నీటిని విడిచిపెట్టేస్తాడు. వసుకాలే ఉపాదత్తే కాలే ఛాయం విముంచతి. ఈ ఉపాదత్తే దగ్గర కానీ లేదా విముంచతి దగ్గర కానీ, నీళ్ళని తీసుకునేటప్పుడు కానీ నీళ్ళని విడిచిపెట్టేటప్పుడు కానీ తనకు కావాలని ఎప్పుడూ పొరపాటున కూడా చేయడు, తనకి నీరు కావాలి అని చేయడు. లేదా నీరును విడిచిపెట్టేటప్పుడు కానీ, నీరు తీసుకునేటప్పుడు కానీ వీళ్ళ దగ్గర నుంచి అయితే ఇక్కడి నుంచి అయితే ఎక్కువ లాగేద్దాము, ఇక్కడైతే ఎక్కువ పోసేద్దాము ఇలాంటి మాటలు అనుకోడు. సమస్సర్వేషు భూతేషు, అన్నిటి దగ్గర నుంచి ఈక్వల్గా తీసుకుంటాడు, సమానంగానే తీసుకుంటాడు, అన్నిటికీ సమానంగానే పంచుతాడు. సమస్సర్వేషు భూతేషు, ఒకవేళ ఆయన నీరు విడిచిపెట్టేటప్పుడు ఎక్కడైనా సరే సరిగ్గా రాలేదు అంటే పట్టుకునే వారికి సరిగ్గా యోగ్యత లేదు, ఆ వర్షాలు తెచ్చుకునేంత స్థాయిలో వాళ్ళు వాళ్ళ వాతావరణాన్ని సరిగ్గా ఉంచుకోలేదు అనే అర్థమే అవ్వాలి. కానీ సూర్యుడి లోపం అనేది మాత్రం ఇందులో ఏమీ ఉండదు. సమస్సర్వేషు లోకేషు ప్రతపన్ సూర్య, ఎండగా ఎర్రగా కణకండలాడుతూ ఎప్పుడూ కాలుస్తూ ఉండేటువంటి సూర్యుడు ఇంతటి మహోపకారం చేస్తాడు. అలాగే రాజు అనేటువంటి వాడు, పాలకుడు అనేవాడు కూడా ఈ సూర్యాంశతో దిగివచ్చి ఇదే ఉపకారాన్ని చేస్తాడు. ఎలా ఉపకారం చేస్తాడు? ప్రతపన్, కొంచెం కఠినంగా ఉంటాడు. కఠినంగా ఉన్నా సరే వసుకాలే ఉపాదత్తే, సకాలంలో పన్నులు చెల్లించమని చెప్పి అందరినీ ఒత్తిడి చేస్తాడు. అందరి దగ్గర నుంచి కాలంలో, సకాలంలో పన్నులను స్వీకరిస్తాడు. వసుకాలే ఉపాదత్తే కాలేచ అయం విముంచతి, ఆ పన్నులను తీసుకుని తాను సంతోషపడాలి అని అనుకోడు. ఆ పన్నులతో తానేదో లావిష్గా బతకాలి అని ఇలా ఏమీ అనుకోడు. కాలేచ అయం విముంచతి, అవసరమైనప్పుడు తిరిగి ఆ ధనాన్ని ప్రజలకే ఖర్చు పెడతాడు, ప్రజలకే అందేటట్లు చూస్తాడు. ప్రజలకు కావలసినటువంటి సామాన్యమైన ఏర్పాట్లు చేయటంలో వాటిని వాడతాడు.
ప్రజలకు ఏమైనా దుర్భిక్షం లాంటిది ఏమైనా వస్తే, కరువు కాటకాలు లాంటివి ఏమైనా వస్తే, లోపల నుంచి ఖజానా నుంచి డబ్బులన్నీ తీసి వాటిని సరిగ్గా ప్రజలందరికీ అందేటట్లు చూస్తాడు. వసు కాలే ఉపాదత్తే కాలే చాయం విముంచతి. ఈ పన్ను స్వీకరించేటప్పుడు కానీ, మళ్ళీ ఆ పన్ను తాలూకు ప్రయోజనాలను అందించేటప్పుడు కానీ ఎవరి పట్ల పక్షపాత ధోరణిని ప్రదర్శించడు. సమస్సర్వేషు భూతేషు, అందరికీ సమానంగానే ఉంటాడు. పన్ను ఎక్కువ తీసుకోవటం తక్కువ తీసుకోవటం అనేది ఇష్యూ కాదు. ఒకళ్ళ దగ్గర నుంచి ఏదో లాగేద్దాము అని అనుకోవటం, ఒకళ్ళకి మాత్రం పోసేద్దామని అనుకోవటం లాంటి పక్షపాత ధోరణికి ఇతను వెళ్ళడు. సమస్సర్వేషు భూతేషు, ఇలాంటి లక్షణం ద్వారా ప్రతపన్ కొంచెం చూడడానికి కఠినంగా ఉన్నా, సూర్యుడు ఉన్నట్లుగా కొంచెం తీక్ష్ణంగా ఉన్నా సరే, సూర్యవత్ సూర్యుడిలాగానే లోకానికి ఈ విభువు పాలకుడి రూపంలో వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు మహోపకారం చేస్తాడు. ఈ విధంగా తనలో పక్షపాత ధోరణే లేనటువంటి సూర్యుడి లక్షణాన్ని, మహోపకార గుణాన్ని పాలకుడు ప్రదర్శిస్తాడు అని స్థావకులు, వసు కాలే ఉపాదత్తే కాలే చాయం విముంచతి సమస్సర్వేషు భూతేషు ప్రతపన్ సూర్యవద్ విభువు అని ఈ శ్లోకంలో చెప్పారు. దీన్నే కాళిదాసు అనేటువంటి ఒక మహాకవి గారు రఘువంశం అనే మహాకావ్యంలో, ప్రజానామేవ భూత్యర్థం సతాభ్యో బలిమగ్రహీత్ సహస్రగుణమృత్సృష్టం ఆదత్తేహి రసం రవిహి అని అందంగా కూడా చెప్పారు. ఆ మహారాజు గారు, దిలీప మహారాజు గారు, అక్కడున్న పరిస్థితిని బట్టి ప్రజల యొక్క సంపదలు పెరగటం కోసం, ప్రజలకే ఈ పన్ను తాలూకు ప్రయోజనాలు అందటం కోసం పన్నులను ప్రజల నుంచి వసూలు చేస్తూ వచ్చాడు. దానికి ఆదర్శంగా సూర్యుడినే ఉంచుకున్నాడు. సూర్యుడు ఎలాగైతే తీసుకున్న నీటిని తాను ఉంచుకోకుండా దాన్ని వేయింతలు చేసి అందరికీ సమానంగా పంచటానికే పూనుకుంటాడో, అలాగే ఈ మహారాజు కూడా వ్యవహరిస్తున్నాడు అని చెప్పాడు. బహుశా భావం ఇక్కడి నుంచే తీసుకున్నాడు. ఇంకొంచెం అందంగా ఆయన చెప్పాడు, పాలకులు చేయవలసినటువంటి ప్రధానమైన పనిని ఈ శ్లోకంలో మహర్షి గారు చూపిస్తున్నారు, ఆ స్తుతులు చేసేటువంటి వాళ్ళు కూడా చూపిస్తున్నారు. మైత్రేయ మహర్షి గారు కూడా ప్రత్యేకించి ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. రెండవ లోకపాలకుల కింద భూమిని తీసుకుని, తితిక్షత్యక్రమం వైన్యహ ఉపరి ఆక్రమతామపి భూతానాం కరుణశ్శ్వత్ ఆర్తానాం క్షితివృత్తిమాన్ అని స్థావకులు అంటున్నారు. ఈయన, ఈ పాలకుడు, ఈ మహారాజు గారు శ్రీమన్నారాయణుడి యొక్క అంశతో పుట్టినటువంటి వాడు. తనలో భూదేవత యొక్క లక్షణాలను కనబరుస్తాడు. ఎలా కనబరుస్తాడు అంటే, భూమి ప్రతి వ్యక్తి తన నెత్తి మీద కాళ్ళు పెట్టి తొక్కుతూ ఉన్నా సరే ఏ వ్యక్తి మీద కోపం పెట్టుకోదు, ఏ ప్రాణిని శపించదు లేదా కోపగించుకోదు, ఏ ప్రాణి మీద కోపం అనేది పెట్టుకోదు. ప్రతి ప్రాణి పెట్టేటువంటి ప్రతి అడుగును భరిస్తూనే ఉంటుంది. ఓర్పు అనే దాన్ని నిరంతరం ప్రదర్శిస్తూనే ఉంటుంది. ఆ భూమిలోంచి ఉండే ఆ లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఈ పాలకుడు, తితిక్షతి, ఏ తప్పు జరిగినా సరే దాన్ని ముందు సహించాలనే అనుకుంటాడు. తితిక్షతి అయితే, ఈ తితిక్ష అనేది అందరి పట్ల ఉండటానికి రాజుగారికి వీలుండదు. భూమి అందరి పట్ల సమానంగానే ఉంటుంది, కానీ పాలకుడికి అందరి పట్ల ఇలా సహనంగా ఉండటం అనేది సాధ్యపడదు. ఎవరైనా ఎదిరించదలుచుకుంటే వాళ్ళ పట్ల ఇలా సహనంగా ఉండటం సరి అయిన పద్ధతి కాదు. అందువల్ల ఎవరైతే కష్టంలో ఉంటారో అలాంటి వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని సహించాలనే అనుకుంటాడు. అది అక్రమం, ఒకవేళ అది తప్పే అయినా అపరాధమే అయినా, వైన్యహం వేణుడి శరీరం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈ పృథుమహారాజు గారిలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు, ఉపరి ఆక్రమతామపి తన మీద ఎక్కి తొక్కేసేస్తున్నా సరే, తన నెత్తినే కాళ్ళు పెట్టి తొక్కేస్తున్నారు అన్నంత స్థాయిలో వాళ్ళు ఎక్స్ట్రాల్ చేస్తున్నా సరే, ఆర్తానాం వాళ్ళకి గనక కష్టమే ఉన్నట్లయితే వాళ్ళ మీద
ఆర్తానాం భూతానాం కరుణ దయను మాత్రమే ప్రదర్శిస్తున్నాడు. ఆ దయతో తితిక్షతి, వాళ్ళు చేసేటువంటి అపరాధాలని సహిస్తున్నాడు. ఎందుకంటే క్షితి వృత్తిమాన్, భూమి తాలూకు స్వభావాన్ని ఇతను పుణికిపుచ్చుకున్నాడు. అసలు భూమి తాలూకు అంశాన్ని తనలో ప్రదర్శిస్తూ ఉన్నాడు అని స్థావకులు అంటున్నారు. తితిక్షత్యక్రమం వైన్య ఉపరి ఆక్రమతామపి భూతానాం కరుణశ్శశ్వత్ ఆర్తానాం క్షితివృత్తిమాన్ అనే ఈ శ్లోకంలో. అయితే పృథు మహారాజు గారు ముందే చెప్పారు కదా, నేనేం చేస్తాను అని మీకేం తెలుసు, ఇంకా నేను చేసింది మీ కంట పడలేదు కదా, అలాంటప్పుడు ఎలా పొగుడతారు అని ముందే అడిగారు. వీళ్ళు కూడా పృథు మహారాజు గారి యొక్క క్రియలన్నింటినీ చూసిన వాళ్ళు కారు. కానీ మహర్షులు రాబోయే కాలంలో జరగబోయేటువంటి అంశాలన్నిటినీ చూసిన వాళ్ళు కాబట్టి కాలాలన్నిటినీ ఏకం చేసేసి రాబోయే కాలము, గతించిన కాలము, ఇప్పుడున్న కాలము అనే మూడు కాలాలేం లేవు. మూడు కాలాల్లోనూ సమానంగా ఉండేటువంటి పరమాత్మే ఈయన, ఈయన నడుచుకునేటువంటి తీరు ఇది అనే తీరులో వాళ్ళు భావన చేస్తున్నారు. తమ భావనల్ని ఆ స్థావకుల నోళ్ల ద్వారా వాళ్ళు పలికింపజేస్తున్నారు. దాని ప్రకారం చూసుకున్నట్లయితే మూడవ లోకపాలకుడు ఇంద్రుడు, ఆ ఇంద్రుడిలాగా ఈయన వ్యవహరిస్తున్నాడు అనే విషయాన్ని పై శ్లోకంలో చెప్తున్నారు. దేవే అవర్షత్యసౌ దేవ నరదేవ వపురుహరి కృచ్ఛ్రప్రాణా ప్రజాహ్యేష రక్షిష్యత్యంజసా ఇంద్రవత్ అని. ఇంద్రుడు ఈయన మేఘాలకు అధిదేవత, ఎక్కడ వర్షం కురవాలి అని నిర్ణయించేటువంటి అధికారం ఉన్నటువంటి దేవత, అది కూడా ఈయన అధికారాల్లో ఒక అధికారం. ఆయన ఎక్కడ ఎవరికి వర్షం కావాలో నిర్ణయించి దాని ప్రకారం వర్షం కురిపిస్తూ ఉంటాడు. నిర్ణయించడంలో మనం అనుకున్నట్లేమీ నిర్ణయించడు. ఫలానా చోట కరువు ఉంది, ఫలానా చోట కాటకం ఉంది, ఫలానా చోట అనావృష్టి ఉంది అనే విషయాలు పట్టి చేయడు ఆయన. ఆయన కేవలం ధర్మాధర్మాలను మాత్రమే చూసుకుంటాడు. ఎక్కడ వర్షం కురిపించడానికి కావలసిన ధార్మిక పరిస్థితులు అనువుగా ఉన్నాయి, ఎక్కడ వర్షం లేకుండా చేయటానికి కావలసిన అధార్మిక పరిస్థితులు ఉన్నాయి అనే విషయాన్నే చూసుకుంటాడు. చూసుకుని దానికి తగ్గట్లుగా వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. వర్షాన్ని కురిపించే ఈ లక్షణాన్ని ఇంద్రుడి దగ్గర నుంచి పాలకుడు పునికి పుచ్చుకుంటాడు. పుచ్చుకుని దేవే అవర్షతి, ఒకవేళ ఆ ఇంద్రుడే వర్షించకపోయినా, ఇంద్రుడే వర్షాన్ని ఇవ్వకపోయినా సరే, అసౌ దేవ ఈ మహారాజు గారు, నరదేవ వపుహు హరిహి, ఎవరు ఈయన అంటే పాలకుడి రూపంలో వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు, ఇతను కృచ్ఛ్రప్రాణాహ ప్రజాహి ఏష రక్షిష్యతి, అసలే వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలని వేరే మరొక ఉపాయంతో రక్షణ చేసి తీరుతాడు. కుదిరితే శక్తిని ప్రదర్శించవలసిన సమయమే వస్తే వర్షం కూడా కురిపిస్తాడు. వర్షాలు లేని చోట శక్తిని ప్రదర్శించవలసిన సమయం కాదనుకున్నప్పుడు, అలాంటి సందర్భం లేనప్పుడు వేరే ప్రాంతం నుంచి నీరు ఏదో విధంగా తీసుకొచ్చి వాళ్ళకి నీళ్ళు అందించి వాళ్లకు ఉపకారం చేస్తాడు. అది కూడా కుదరని సందర్భంలో మరొక దారిని ఎంచుకుంటాడు. రకరకాల దారులు ఉంటాయి, ఆయా సందర్భాలను బట్టి వాటిని నిర్ణయించాలి, దాని ప్రకారం చేస్తాడు. కానీ కృచ్ఛ్రప్రాణాహ, కష్టాల్లో ప్రాణాలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఉండేటువంటి ప్రజలను కృచ్ఛ్రప్రాణాహ ప్రజాహ ఏష రక్షిష్యతి, ఈ పాలకుడు రక్షించి తీరుతాడు. అంజస, దానిలో వెనకాడడు, ముందుకు దూకి రక్షిస్తాడు. నిదానంగా చూద్దాము, సర్వే చేద్దాము ఇలాంటి మాటలు మాట్లాడడు, ముందు వాళ్ళ కష్టాలు ఎలా పోతాయి అనే విషయం మీదే యాక్షన్ తీసుకుంటాడు. ఈ లక్షణాన్ని ఇంద్రుడి ద్వారా పుణికిపుచ్చుకుంటాడు. ఇంద్రుడు కాస్త ధర్మాధర్మాలను చూస్తాడు, కానీ పాలక రూపంలో వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు ధర్మాధర్మాలను కూడా చూడడు. నా ప్రజలు, నా ప్రజలలో ఎవరు కష్టంగా ఉన్నారు, ఎవరు బాగా కష్టపడుతున్నారు అనేటువంటి తీరునే చూసుకుంటాడు. చూసుకుని కష్టంలో ఉన్న వాళ్ళ కష్టాలను తప్పనిసరిగా తీరుస్తాడు. దేవే అవర్షత్యసౌ దేవ నరదేవ వపుర్హరి కృచ్ఛ్రప్రాణా ప్రజాహ్యేష రక్షిష్యత్యంజసా ఇంద్రవత్.
అని ఇంద్రుడి అంశని ఈ విధంగా ఆ నరదేవ రూపంలో పాలకుడి రూపంలో వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు చూపిస్తాడు అని స్థావకులు అంటున్నారు. ఇది ఇంద్రుణ్ణి తీసుకుంటే చెప్పే మాట అయితే, చంద్రుణ్ణి తీసుకుంటే చంద్రుడి లక్షణాలను కూడా తనలో పాలకుడు కనబరుస్తాడు అని పై శ్లోకంలో చెప్తున్నారు. ఆప్యాయజత్యసౌలోకం వదనామృతమూర్తిన సానురాగావలోకేన విషదస్మిత చారుణ అని. ఎవరైనా పాలకుడి దగ్గరికి వెళితే ఆ పాలకుడు తన చల్లని చూపులతో వాళ్ళను సంతోషింపజేయాలి, సంతోషింపజేస్తాడు. మంచి పాలకుడైతే మొహం ప్రసన్నంగా ఉంచుకుని తన ప్రసన్నమైనటువంటి ముఖంతో వచ్చిన వాళ్ళకి సగం కష్టాలు పోయేటట్లు చేస్తాడు. ఆ ప్రసన్నమైన ముఖాన్ని చూస్తేనే ఈయన మన కష్టాలను తప్పనిసరిగా తీరుస్తాడు అనే నమ్మకం వచ్చిన వాళ్ళకి కలుగుతుంది, అలా వ్యవహరిస్తాడు. ఆ లక్షణాన్ని చంద్రుడి దగ్గర నుంచి పాలకుడు పునికిపుచ్చుకుని ఉంటాడు. చంద్రుడు ఆప్యాయజత్యసౌలోకం, వీరు వారు అని తేడా లేకుండా తనను చూసిన వారందరినీ కూడా సంతోషపెడతాడు. ఇంకా కూడా బాగా వేడెక్కి ఉంటే గనక ఆ వేడెక్కిన పెనం లాంటి మొహాల మీద నీళ్లు చల్లినట్లుగా తన అమృత కిరణాలను వాళ్ళ మీద చల్లుతాడు. ఆప్యాయజతి తడిపేస్తాడు, ఆప్యాయజతి చాలా ఆహ్లాదపరుస్తాడు. ఆప్యాయజతి అసౌలోకం, దానికంటూ ప్రత్యేకించి ఏమీ చేయడు చంద్రుడు. వదనామృతమూర్తిన, తన యొక్క అమృత స్వరూపం ఉంది కదా, వెన్నెలలే ముద్దగా చేసినటువంటి రూపం ఉంది కదా, ఆ రూపం చూడ్డానికి ఎలా ఉంటుంది, గుండ్రటి మొహంలా ఉంటుంది. ఆ గుండ్రటి మొహంతో చేస్తాడంతేను, దానికోసం ఆయన కష్టపడేది లేదు, కష్టపడవలసింది లేదు. వదనామృతమూర్తిన, అలాగే చంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకున్నటువంటి ఈ పాలకుడు తనను చూడటానికి వచ్చినటువంటి లోకాన్ని, ప్రజల్ని ఆప్యాయయతి సంతోషపరుస్తాడు, ఆహ్లాదపరుస్తాడు. ఎలా ఆహ్లాదపరుస్తాడు? వదన అమృతమూర్తిన, తన ముఖాన్ని అమృతమూర్తి అయినటువంటి చంద్రుడిలాగా పెట్టి, చంద్రుడు వెన్నెలను వెదజల్లుతున్నట్లుగా చిరునవ్వులను వెదజల్లుతూ ఏ రకమైనటువంటి వ్యంగ్యము లేదా కుత్సితము లేకుండా నిజాయితీగా నవ్వుతూ మీ కష్టాలను నేను తప్పనిసరిగా తీరుస్తాను అనే భావాన్ని ముఖంలోంచి వ్యక్తం చేస్తూ లోకాలను ఆహ్లాదపరుస్తాడు. దాన్ని సానురాగ అవలోకేన అని దానితో దృఢపరుస్తాడు. వచ్చిన వాళ్ళు నా ప్రజలు, నా ప్రజలు అంటే నా పిల్లలతో సమానమైన వాళ్ళు, వాళ్ళ వయస్సు ఏదైనా కావచ్చు కానీ నా బిడ్డలు లాంటి వాళ్ళు వీళ్ళు, నా బిడ్డల్ని నేను ప్రేమగా చూసుకోవాలి అన్నట్లుగా సానురాగ అవలోకేన వాళ్ళని ప్రేమగా చూడటం ద్వారా ఈ ఆప్యాయనం లేదా ఈ ఆహ్లాదం అనేదాన్ని సాధిస్తాడు. దానికి విషద స్మిత చారుణ, విషదమైనటువంటి అంటే స్వచ్ఛమైన నిజాయితీ కలిగినటువంటి స్మిత చిరునవ్వుతో, చారుణ మంచి చిరునవ్వుతో, వంకరగా నవ్వకుండా అందంగా నవ్వుతూ వాళ్ళ కష్టాలను పోగొడతాను అని హామీ ఇస్తాడు. ఈ లక్షణాన్ని చంద్రుడి దగ్గర నుంచి పుణికిపుచ్చుకుంటాడు. ఆప్యాయజత్యసౌలోకం వదనామృతమూర్తిన సానురాగావలోకేన విషదస్మిత చారుణ అని మహర్షులు బోధన చేయగా స్థావకులు అంటున్నారు. పాలకుడి రూపంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే దిగివచ్చాడు అంటే ఆ లక్షణాలను ఆయన చూపించనే చూపిస్తాడు. మేము పాలకులము అవ్వాలి అని ఎవరైనా భావించే మాట అయితే ఈ లక్షణాలను వాళ్ళు అభ్యాసం చేసి సాధన చేసుకోవలసి ఉంటుంది. ఈ అభ్యాసాలను సాధన ద్వారా వాళ్ళు సమకూర్చుకోవచ్చు, సమకూర్చుకొని తమలో ఆ శ్రీహరి అంశను పెంచుకునేటట్లు చూసుకోవచ్చు, నిజమైన పాలకులము అని చెప్పుకోవచ్చు అని కూడా సూచన చేస్తున్నారు. ఆప్యాయజత్యసౌలోకం వదనామృతమూర్తిన సానురాగావలోకేన విషదస్మిత చారుణ అనే ఈ శ్లోకంలో ఈ చంద్రుడి తర్వాత వంతు వరుణుడి వంతు వచ్చింది. వరుణుడు నీళ్లకు అధిదేవత, నీళ్లు దండిగా ఉండేటువంటి సముద్రానికి అధిదేవత, పారే నీటికి అధిదేవత, ఎన్నెన్నో విశేషాలకు నిలువుగా ఉండేటువంటి దేవత. ఆ వరుణుణ్ణి కూడా పాలకుడు తన శరీరంలోంచి చూపిస్తాడు అని
పై శ్లోకంలో అంటున్నారు, అవ్యక్తవర్త్మ ఈష నిగూఢ కార్య గంభీర వేధ ఉపగుప్త విత్త అనంతమాహాత్మ్య గుణైకధామ పృథు ప్రచేత ఇవ సంవృతాత్మా అని. వరుణుడు అవ్యక్తవర్త్మ, ఆయన ఎలా పారబోతున్నాడు లేదా తాను అనుకున్నటువంటి నీటిని ఎలా పారేట్లు చేయబోతున్నాడు ఎవరికీ తెలియదు. ఏ దారి గుండా పారుతుంది నీరు ఎవరికీ తెలియదు. అవ్యక్తవర్త్మ. నిగూఢ కార్య, ఆయన ఎక్కడ వర్షం రూపంలో కురవబోతున్నాడు, ఎక్కడ నిలవబోతున్నాడు, ఏ భూమిలో ఎక్కువ ఉన్నాడు, ఏ భూమిలో ఎక్కువ లేడు, ఇది ఎవరికీ తెలియదు. నిగూఢ కార్య, ఆయన పని కూడా ఎవరికీ సరిగ్గా తెలియదు. గంభీర వేధాహ, ఆయన ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు, నీరు ఎందుకు ఇలా వ్యవహరిస్తోంది అని కూడా ఎవరికీ తెలియదు. గంభీర వేధాహ, ఆ లోతు ఎవరికీ తెలియదు. ఉపగుప్త విత్త, అసలు ఈ భూమి మీద నీరు ఎంత ఉంది అని కూడా ఎవరికీ ఏమీ తెలియదు. తనలో ఎంత నీరుందో ఆ వరుణుడు తనలోనే దాచి అట్టి పెట్టుకున్నాడు. ఉపగుప్త విత్త. వరుణుడు లేదా నీరు దీని యొక్క గొప్పదనాన్ని గురించి చెప్పాలి అంటే ఎవరి వల్ల కాదు, అనంత మహాత్మ్య గుణైక ధామ, ఎన్నెన్నో మహాత్మ్యాలు ఎన్నెన్నో గుణాలు ఈ నీటిలోనూ వరుణుడిలోనూ దాగి ఉన్నాయి. అలాంటి మహాత్మ్యాలకి గుణాలకి ఒకే స్థానంగా వరుణుడు వెలుగొందుతున్నాడు. ఇది కాక సంవృతాత్మ, వరుణుడు తనను తాను అదుపులో ఉంచుకుంటాడు. అలా అదుపులో ఉంచుకోకపోతే నీరు అనేది ఈ భూమిని నామరూపాలు లేకుండా కూడా చేసేందుకు అవకాశం ఉంటుంది. అలా చేయనివ్వకుండా తనను తాను అదుపులో ఉంచుకుంటాడు. తన అదుపులో ఉండేటువంటి నీటిని కూడా జాగ్రత్తగా అదుపాజ్ఞంలో ఉంచుకుంటాడు. ఇలాంటి లక్షణాలను ప్రచేతాహ, వరుణుడి యొక్క లక్షణాలను స్వామి కూడా చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడు? అవ్యక్త వర్త్మ. ఈయన పృథుమహారాజు గారు లేదా పృథుమహారాజు గారి రూపంలో వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు ఎటువైపు నుంచి వస్తాడు, ఎటువైపు నుంచి నిష్క్రమిస్తాడు అని ఎవరికీ తెలియదు. ధర్మం జరుగుతున్నప్పుడు ఎంత ఉత్సాహంగా వస్తాడు, అధర్మం జరుగుతున్నప్పుడు ఎంత కోపంగా ఆపటానికి వస్తాడు అని కూడా ఎవరికీ తెలియదు. అవ్యక్తవర్త్మ, ఎక్కడి నుంచి ఊడిపడతాడు అని తెలియదు. అసలు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వెళ్ళింది, ఆయన ఎప్పుడు బయలుదేరాడు, ఎప్పుడు వచ్చాడు అని ఎవ్వరూ లెక్క చేయలేరు. అవ్యక్తవర్త్మ. నిగూఢ కార్య, ఆయన ఏం చేయబోతున్నాడు అనే విషయం ఎవరికీ అంతు చిక్కదు. ఎవరైనా చారులుగానే ఎవరైనా వెళ్ళి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే దీని మీద ఆయన ఏమి యాక్షన్ తీసుకోబోతున్నాడు అని ఎవరికీ తెలియనివ్వడు. నిగూఢ కార్య. గంభీర వేధాహ, తాను ఎందుకు చేస్తున్నాడు అనే విషయాన్ని ఆ పని తాలూకు ప్రయోజనం అందేంత వరకు ఎవరికీ తెలియనివ్వడు. ఏదైనా పని ప్రారంభిస్తే ఆ పనికి ప్రయోజనం ఏంటి అని ప్రయోజనం అందిన తర్వాత తెలియాలి, కానీ ప్రయోజనం అందేంత వరకు ఆయన ఆలోచన ఏంటి, ఆయన అభిప్రాయం ఏంటి అని ఎవ్వరికీ అంతుపట్టదు. గంభీర వేధాహ. ఉపగుప్త విత్త, ఆయన తన ఖజానాలో ఎంత ఉంది అని ఉత్తుత్తునే అందరికీ ప్రకటించడం, ఎవరికీ చెప్పడం. ఖజానాలో ఎంత ఉంది అంటే ఈ రాజ్యాన్ని పాలించడానికి, ఈ రాజ్యంలో కష్టంలో వస్తే, ఈ రాజ్యంలో కష్టాలు వస్తే ఆ కష్టాలను తీర్చడానికి సరిపోయేంత ఉంది అని చెప్తాడు. కానీ తన దగ్గర ఎంత ధనం ఉంది అనే విషయాన్ని ఊరికనే అందరికీ టామ్ టామ్ చేసి చెప్పుకోడు. ఉపగుప్త విత్త, రహస్యాన్ని రహస్యంగా కాపాడుతాడు. అనంత మహాత్మ్య గుణైకధామ అనేది మాత్రం ఈయనకే చెల్లింది. అనంతాలు లెక్క పెట్టలేనన్ని మహాత్మ్యాలు గొప్పదనాలు ఈ మహారాజు గారిలోనూ, మహారాజు గారి రూపంలో వచ్చినటువంటి శ్రీమన్నారాయణుల్లోనూ ఉండనే ఉన్నాయి. అనంతమైనటువంటి గుణాలు అయ్యో ఈయన దగ్గర ఉండనే ఉన్నాయి. అనంత మహాత్మ్యాలకి గుణాలకి ఏకం ధామ, ఒకే స్థానంగా ఈ పృథుమహారాజు గారి రూపంలో వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు వెలుగొందుతున్నాడు. ఈ రకంగా ఉండటం ద్వారా సంవృతాత్మ తనను తాను నిగ్రహించుకుని తనలోని కోపాన్ని కానీ తనలోని సంతోషాన్ని కానీ బయట పెట్టకుండా తనను తాను నిగ్రహించుకుని గంభీరంగా ఉంటూ వరుణుడి లక్షణాలని తనలో ఈయన ప్రదర్శిస్తున్నాడు. అవ్యక్తవర్త్మైష నిగూఢ కార్య గంభీర వేధాహ ఉపగుప్త విత్త అనంత మహాత్మ్య గుణైకధామ
పృథు ప్రచేత ఇవ సంవృతాత్మ అని మహర్షులు చెప్పగా స్థావకులు స్తుతి చేస్తున్నారు. ఈయన వరుణుడి యొక్క లక్షణాలని మాత్రమే కాదు, ఆయనకు విరుద్ధంగా కనిపించేటువంటి అగ్ని తాలూకు లక్షణాలను కూడా తనలో కనపరుస్తాడు అని పై శ్లోకంలో చెప్తున్నారు. దురాసద దుర్విష ఆసన్నోపి విదూరవత్ నైవ అభిభవితుం శక్య వేనారణ్యుత్థిత అనలహ అనే శ్లోకంలో అగ్ని దురాసద ఎవరూ దగ్గరికి వెళ్ళటానికి వీలుగా ఉండేవాడు కాడు. అగ్నికి ఎంత దగ్గరికి వెళ్ళాలో అంతే దగ్గరికి వెళ్ళాలి, అంతకుమించి దగ్గరికి వెళితే వెళ్ళిన వాడికి ప్రమాదమే తప్ప ఏం మిగలదు. కాబట్టి దురాసద దగ్గరికి వెళ్ళకూడని వాడు, ఎంత దూరంలో కావాలో చూసుకుని ఎంత దూరంలో ఉండవలసిన వాడు అగ్ని దురాసద. అదే సమయంలో దుర్విష అగ్ని ఎక్కువైతే సహించటం అనేది ఎవరి వల్లా కాదు, దుర్విష. అదే సమయంలో ఆసన్నోపి విదూరవత్ నైవ అభిభవితుం శక్య ఆ అగ్నిని దగ్గరికి వెళ్ళినా సరే, అగ్ని భగభగా మండుతున్నాడనుకోండి, దగ్గరగా ఉన్నాము, ఆ జ్వాలల్ని చేత్తో పట్టుకుని ఇలా ఆర్పేద్దాం అని అనుకుంటే అయ్యే పని కానే కాదు. ఆసన్నోపి దగ్గరగా ఉన్నా సరే విదూరవత్ ఎక్కడో దూరంగా ఉన్నట్లుగా నైవ అభిభవితుం శక్య, మంటల్ని పట్టుకుని ఆర్పటం అనేది సాధ్యపడదు. ఒకవేళ మంటలకు మూలాన్ని పట్టుకుని అక్కడ ఆర్పినా సరే, ఇక్కడ ఆర్పినా ఇంకో చోట వెలిగిపోతాడు, అక్కడ ఆర్పితే ఇంకో చోట మండుతూనే ఉంటాడు. కాబట్టి ఆయన్ని ఆర్పటం అనేది ఎవరి తరమూ కాదు, ఎక్కడి నుంచైనా ఆయన పుట్టుకురావచ్చు. ఆయన పుట్టుకురావటానికి కారణంగా మనం చెక్క ముక్కల్ని చెప్తే చెప్పుకోవచ్చు. అనేక కారణాలలో ఒక కారణంగా అరణ్యుత్థిత చెక్కపేళ్ల నుంచి ఆయన పుట్టుకొస్తాడు. చెక్కలు వెలిగిస్తే వెలుగుతాడు, లేదా చెక్కల్ని గట్టిగా రాపిడికి గురి చేస్తే అందులోంచి పుట్టుకొస్తాడు. అరణ్యుత్థిత అనలహ. ఇదే లక్షణాలని, ఈ అగ్ని తాలూకు లక్షణాలని పాలకుడు తనలో ప్రదర్శిస్తాడు. అందులోనూ శ్రీమన్నారాయణుడు అవతరించినటువంటి ప్రతి మహారాజు గారు తప్పనిసరిగా ప్రదర్శిస్తున్నాడు. ఎలాగా దురాసద ఆయన్ని దగ్గరకి చేరటం ఎవరి వల్ల అయ్యే పని కాదు, ఆయన దగ్గరికి వెళ్ళటం కనీసం శత్రువులైతే గనక మనస్సుతోనైనా సరే ఆయన్ని ఎలా చేరాలి అని అనుకోవటం అనేది సాధ్యపడనే పడదు. దురాసద ఆయన గనక విజృంభించటం మొదలు పెడితే దుర్విష సహించటం అనేది ఎవరి వల్ల అయ్యే పని కాదు, దుర్విష. ఆసన్నోపి విదూరవత్ నైవ అభిభవితుం శక్య. ఒకవేళ కష్టపడి దగ్గరికి వెళ్ళినాం, ఒకవేళ ఆయనతో యుద్ధమే మొదలు పెట్టినాం, ఆయన ఆసన్నోపి నైవ అభిభవితుం శక్య, ఆయన్ని ఓడించటం అనేది ఎవరి తరమూ కాదు. విదూరవత్ అలాంటి సందర్భంలో ఈయన అసలు మన పక్కనే ఉన్నాడా, మనం ఈయనతో యుద్ధం చేస్తున్నామా, లేదా ఈయనతో వాదిస్తున్నామా, ఈయనతో పోట్లాడుతున్నామా అని అనుకోవాలే కానీ, విదూరవత్ ఆయన ఎక్కడో దూరంగా ఉన్నట్లుగా, మనకు అందనంత దూరంలో ఉన్నట్లుగా ఆయన అసలు మనతో ఓడిపోవటం అనేది జరగదు. ఆసన్నోపి విదూరవత్ నైవ అభిభవితుం శక్య. అగ్ని తాలూకు లక్షణాలని మరింత బలంగా ఆయన చూపిస్తున్నాడు. అగ్ని ఎలాగైతే రాపిడికి రెండు చెక్కలని రాపిడికి గురి చేస్తే పుట్టుకొస్తాడో, అలాగే వేనారణ్యుత్థిత అనలహ, వేణుడి శరీరాన్ని రాపిడికి గురి చేస్తే, వేణుడి శరీరం మీద మథనం చేస్తే పుట్టినవాడు ఈయన. మథనం చేస్తే పుట్టేది అగ్నే అయితే ఈయన కూడా అగ్ని లాంటి వాడే, ఈయన కూడా అగ్నే. ఈ విధంగా అగ్ని లక్షణాలని తనలో చూపిస్తున్నాడు అని స్థావకులు, దురాసద దుర్విష ఆసన్నోపి విదూరవత్ నైవాభిభవితుం శక్య వేనారణ్యుత్థితో నలహ అని అంటున్నారు. తర్వాతి వంతు వాయువు గారి వంతు, వాయువు యొక్క లక్షణాలను కూడా ఈ పాలకుడు తనలో చూపిస్తున్నాడు అని, అంతర్బహిష్ఠభూతానాం పశ్యన్ కర్మాణి చారణై ఉదాసీన ఇవాధ్యక్ష వాయురాత్మేవ దేహినా అని అంటున్నారు. ఈ వాయువు రెండు రకాలుగా వ్యవహరిస్తాడు. ఒకటి మన శరీరం లోపల ఒక రకంగా వ్యవహరిస్తాడు, రెండు శరీరం కంటే బయట ఇంకొక రకంగా వ్యవహరిస్తాడు. శరీరం కంటే బయట ఉండేటువంటి ఈయనకి వాయువు అని పేరు, శరీరం లోపల ఉంటే ప్రాణం అని పేరు. శరీరం బయట ఉండేటువంటి వాయువు వీస్తూ కనిపిస్తాడంతే, గాలి బుస్సను వీస్తూ ఉంటుందంతేను,
కానీ అదే వాయువు శరీరంలోకి ప్రవేశిస్తే ఎన్నెన్నో పనులు చేస్తూ కనిపిస్తాడు. ఒకటే వాయువు, శరీరం బయట ఒక రకంగా ఉంటుంది, శరీరం లోపలికి ప్రవేశిస్తే దాని పనులు మారిపోతాయి. ఈ వాయువు అంతర్బహిష్ట భూతానాం, లోపల బయట తానే ఉంటాడు. పశ్యన్ కర్మాణి చారణైహి, ఈ వాయువు శరీరం లోపలికి ప్రవేశిస్తే శరీరానికి ప్రాణం వచ్చినట్లయింది. శరీరానికి ప్రాణం వస్తే శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలన్నీ టకటకా పనిచేస్తాయి. ప్రాణం వచ్చేంత వరకు, ప్రాణం పనిచేసేంత వరకు ఇంద్రియాలేమీ పనిచేయలేవు. ఊపిరి ఆడకపోతే ఏ కళ్ళు పనిచేయవు, ఏ చెవులు వినిపించవు. ఎప్పుడైతే ప్రాణం లోపల పనిచేయడం ప్రారంభించిందో పశ్యన్ కర్మాణి చారణై, ఆయా ఇంద్రియాలతో పనిచేయటం అనేది మొదలవుతుంది. ఆ పని చేయడం ఎవరు చేయించారు అంటే వాయువు చేయించాడు కాబట్టి పశ్యన్ కర్మాణి చారణై, తానే ఇంద్రియాలతో పని చేయిస్తున్నాడు, తానే ఇంద్రియాలతో చూస్తున్నాడు. కానీ ఆ ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి ఏ జ్ఞానాన్ని తన నెత్తిన వేసుకోవట్లేదు. ఉదాసీన, ఉదాసీనంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఈ ఇంద్రియాలు పనిచేసి జ్ఞానాలను తెస్తే అధ్యక్ష వాటిని అలా చూసి ఉదాసీనంగా విడిచిపెడుతున్నట్లుగాను, ఏదో జరుగుతోంది అని వదిలిపెట్టేస్తున్నట్లుగాను ఉన్నాడు. ఉదాసీన ఇవ అధ్యక్ష. ఈ వాయువు దేహినాం ఆత్మా ఇవ, శరీరం కలిగినటువంటి ప్రాణులకి ఈ వాయువు ఆత్మలాంటివాడు. పూర్తి ఆత్మస్వరూపం కాదు, ఆత్మలాంటివాడు. ఈ ఆత్మస్వరూపం శరీరంలో ఉండటం అనేది ఎంత ప్రధానమో, వాయువు శరీరంలో ఉండటం కూడా అంతే ప్రధానం. కాబట్టి వాయువు ఆత్మా ఇవ దేహినాం, ఆత్మా ఇవ పూర్తి ఆత్మ కాదు. అదే లక్షణాన్ని పాలకుడు కూడా ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇతను అంతర్బహిష్ట భూతానాం, అసలు రాజ్యంలో ప్రజలు లోపల ఏమనుకుంటున్నారు, బయటకి ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయాన్ని నిరంతరం గమనిస్తాడు. అంతర్బహిష్ట భూతానాం ఎలా గమనిస్తాడు, రాజ్యంలో ప్రతి వాళ్ళ మనసుల్లో ఆయన ఉండలేడు, ప్రతి వాళ్ళు మాట్లాడుకుంటుంటే తాను అక్కడ నిలవలేడు. అదేదో ఒక్క కార్తవీర్యార్జునుడికి సాధ్యపడిందంటారు, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి అది సాధ్యపడలేదు. అంటే పశ్యన్ కర్మాణి చారణై, అందరూ కార్తవీర్యార్జునుడిలాగా ఉండాలనేమీ లేదు. పశ్యన్ కర్మాణి చారణై, ఆయా గూఢచారులని పంపించుకోవాలి. గూఢచారు వ్యవస్థ సక్రమంగా ఉండాలి. ఉంటే ఆ గూఢచారులు అసలు ప్రజలు మనసుల్లో ఏమనుకుంటున్నారని కూడా కనిపెట్టగలరు. ప్రజలతో పిచ్చాపాటి మాట్లాడుతున్నట్లుగా మాట్లాడి వాళ్ళ మనసులో ఉండేటువంటి భావాలను అంచనా వేయగలరు. వాళ్ళు కనుక మాట్లాడుకుంటే ఆ మాటల తాలూకు సారాంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలరు. సో పశ్యన్ కర్మాణి చారణై, ప్రజలు చేసేటువంటి ప్రతి పనిని చారులు చూడగలరు. చారుల ద్వారా ఈ పాలకుడు చూడగలడు. చూడటం ద్వారా అంతర్బహిష్ట భూతానాం, ప్రజల మనసుల్లో ఏముంది, ప్రజలు బయటికి ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలను చాలా సులభంగా కనిపెట్టగలడు. కానీ ఇన్ఫర్మేషన్ చాలానే వస్తుంది. ఇన్ఫర్మేషన్ వస్తూనే ఎవరైనా రాజుగారికి వ్యతిరేకంగా మాట్లాడితే వాణ్ణి ఏదో కొట్టించటమో లేదా తిట్టించటమో, వాణ్ణి ఏదో అరెస్ట్ చేయించటమో లాంటి పనులు చేయకూడదు. అది పద్ధతి కాదు. అది సీరియస్ అయితే, పూర్తిగా రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసే మాట అయితేనే పనిచేయాలి. ఒకవేళ రాజుగారిని రాజ్యంలో ఒక మాట అంటే అంటారు, ప్రజలు తెలిసి అంటారు, తెలియక అంటారు, వాటిని పట్టించుకోకూడదు. అలా పట్టించుకోకూడదు. ఉదాసీన, అలాంటి విషయాల్లో ఉదాసీనంగా ఉండాలి. ఎప్పుడు ఒక వ్యక్తిని అందరూ పొగుడుతూనే ఉండటం అనేది చరిత్రలో ఎప్పటికీ జరగదు. ఇంతకుముందు జరిగింది లేదు, ఇప్పుడు జరగటం లేదు, రాబోయే కాలంలో జరగదు. ఒక వ్యక్తి అందరికీ నచ్చడు. ఆ వ్యక్తి పరమాత్మైనా సరే అందరికీ నచ్చటం లేదు. కాబట్టి నచ్చని వాళ్ళు ఎవరైనా ఓ మాట అంటే అనుకుంటారు, నచ్చిన వాళ్ళు పొగిడితే పొగుడుకుంటారు. ఆ నచ్చిన వాళ్ళు పొగిడితే ఆ పొగడితని సీరియస్గా తీసుకోవటం కానీ, నచ్చని వాళ్ళు ఏమైనా అంటే దాన్ని సీరియస్గా తీసుకోవటం కానీ చేసుకోకూడదు. అలా సత్పాలకుడు, మంచి పాలకుడు చేయడు. ఉదాసీన, అసలు ఎలా ఉంది, పోకడ ఎలా ఉంది, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఆలోచించుకుని ఊరుకుంటాడు. సకాలంలో నిర్ణయం తీసుకుందాము. అధ్యక్ష, ప్రతిదాన్ని మనం గమనిస్తూనే ఉండాలి, ప్రతిదాన్ని చూస్తూనే ఉండాలి, ప్రతి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి. కానీ దాని మీద ఇమ్మీడియట్ యాక్షన్ అనేది అన్ని సందర్భాల్లోనూ కూడదు,
కొన్ని సందర్భాల్లో ఉదాసీనంగా ఉండాలి అని నిర్ణయించుకుంటాడు. ఇలా గనక పాలకుడు వ్యవహరించగలిగితే ప్రతి ఇన్ఫర్మేషను అతని దగ్గర ఉంది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ మీద వెంటనే యాక్షన్ తీసుకోనక్కర్లేదు, కొన్నిటి మీద ఎప్పటికీ యాక్షన్ అక్కర్లేదు, అదేదో జరుగుతూనే ఉంటుంది, కొన్నిటి మీద అవసరమైన సందర్భంలో తీసుకోవాలి అనే పని గనక చేసుకున్నట్లయితే దేహినాం ఆత్మ ఇవ, మనం ఏమనుకుంటే అది పాలకుడు వెంటనే చేసేస్తున్నాడు, మనం గనక మంచి అనుకుంటే పాలకుడు వెంటనే చేసేసుకుంటున్నాడు. వీధిలో దీపం లేదు అని 10 మంది మాట్లాడుకుంటుంటే మర్నాడు వీధిలో దీపం వచ్చేసింది అనుకుంటే ప్రజలు సంతోషంగా ఫీల్ అవుతారు. అదే ఇంకొక కారణంతో తిట్టుకుంటే ఏదో అకారణంగాను ఊరుకునే స్వభావం అందరికీ ఉండదు, కాస్త నోటి దూల అనేది ఉంటూనే ఉంటుంది, దాని ప్రకారం ఎవరైనా ఏమైనా అనుకుంటే దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోడు అని గనక తెలిస్తే ప్రజలు తమ యొక్క ఆత్మగా తమకు కావలసినటువంటి వాడిగా పాలకుణ్ణి భావిస్తారు. అలా ఈయన మాత్రం వ్యవహరిస్తున్నాడు. అంతర్బహిష్ భూతానాం పశ్యన్ కర్మాణి చారణై ఉదాసీన ఇవాధ్యక్ష వాయురాత్మేవ దేహిన అని స్థావకులు ఆ స్తుతి చేసేటువంటి వాళ్ళు స్తుతి చేస్తున్నారు మహర్షులు చెప్పగా. అదేవిధంగా ఇంకొక లోకపాలకుడు యముడు, యముడి లక్షణాలను కూడా ఈ పాలకుడు కనబరుస్తున్నాడు అని నాదండ్యం దండయత్యేష సుతమాత్మద్విషామపి దండయత్యాత్మజమపి దండ్యం ధర్మపథే స్థిత అని. యముడు అనేటువంటి వాడు, ఈయన గురించి ఎక్కువ సమాచారం ఎవరికీ లేదు, ఎక్కువ భయం అయితే ఉంది కానీ ఎక్కువ సమాచారం అనేది ఎవరికీ లేదు. ఈయన ఎలాంటి వాడంటే ధర్మపథే స్థిత, ధర్మాన్ని మాత్రమే ఆయన లెక్కలోకి తీసుకుంటాడు, ధర్మం అధర్మం ఈ రెండు దృష్టిలతోనే ఉంటాడు, దాన్ని మించి ఇంకో పని పెట్టుకోడు. ధర్మాచరణ చేశారా తన లోకంలోకి రానివ్వకుండా స్వర్గంలోకి తోసేస్తాడు, అధర్మాచరణ చేశారా ఎక్కడ దాక్కున్నా సరే లాక్కొచ్చి పడేస్తాడు. అలా లాక్కొచ్చి పడేసేవాడు కానీ లేదా తోసేసేవాడు కానీ తనవాడైనా పరాయివాడైనా ఆయన ఏమీ పక్షపాతం చూపించడు. ఆయన నాదండ్యం దండయత్యేష, ఎప్పుడు తప్పు చేయని వాడిని యమధర్మరాజు గారు శిక్షించనే శిక్షించడు. అందరూ ధైర్యంగా ఉండొచ్చు, తప్పు చేయకపోతే అధర్మం అనేది చేయకపోతే ఎప్పటికీ యమధర్మరాజు గారు ఆయన వాళ్ళ జోలికి వెళ్ళడు. నాదండ్యం దండయత్యేష, ఒకవేళ బైఛాన్స్ ఎవరైనా ఆయన్ని శత్రువుగా భావించినా, ఈయన మనకు శత్రువు అని అనుకుని ఆయన్ని ఒకవేళ తిట్టుకున్నా, ఆత్మద్విషామపి సుతం అలాంటి వాళ్ళ పిల్లల విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తాడు. నాదండ్యం దండయత్యేష, తనకు కావలసిన వాడు అక్కర్లేనివాడు అని ఇద్దరిని పెట్టుకోడు. తనకు కావలసిన వాడో అక్కర్లేనివాడో ఒకవేళ గనక వాడు దండనార్హుడు కాకపోతే వాడిని పొరపాటును కూడా దండించడు, తన లోకంలోకి రానివ్వడు, ఎంట్రీ ఇవ్వడు. అదే సమయంలో దండయత్యాత్మజమపి సుతం, తన సొంత కొడుకు తనకు చాలా ఇష్టమైనటువంటి వాడు తప్పు చేసినా సరే వాణ్ణి కూడా అదే యమలోకంలోకి తీసుకెళ్ళి మిగతా పాపులతో సమానంగా శిక్షిస్తాడు, ఏమి తేడా చూపించడు. స్పెషల్ యామ్నిటీస్ ఏమీ ఇవ్వడు, వేరే సెల్ పెట్టి వాళ్ళకి ప్రత్యేకమైన సౌకర్యాలు ఏమీ కల్పించడు, వీడు మహానుభావుడు వీడు గొప్పవాడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పడు. తప్పు చేశారా దండన అంటే అందరికీ సమానం, తప్పు చేయలేదా ఎవరైనా సరే వాళ్ళని మనం ముట్టుకోనక్కర్లేదు అనే తీరులో ఉంటాడు. ఎందుకంటే ధర్మపథే స్థిత, ధర్మం అనేటువంటి మార్గంలో ఉన్నాడు. ఎవరు? యమధర్మరాజు గారు. అదే లక్షణాలను పాలకుడు, మంచి పాలకుడు కూడా ప్రదర్శిస్తాడు. నాదండ్యం దండయత్యేష, ఒకవేళ దండనార్హుడు కాకపోతే గనక ఈయన పొరపాటును కూడా వాళ్ళని దండించడు. సుతం ఆత్మద్విషామపి, తనను విరోధించే తనతో విరోధం పెట్టుకున్న తనకు శత్రువులుగా ఉండే వాళ్ళ పిల్లలైనా సరే వాళ్ళ మీద ఏవో ఒక కేసులు బనాయించి వాళ్ళని లోపలికి తోసేద్దాము అని అనుకోడు. సుతం ఆత్మద్విషామపి, తన శత్రువుల పిల్లలనైనా సరే నాదండ్యం దండయత్యేష, వాళ్ళు దండనార్హులు కాకపోతే వాళ్ళ జోలికి వెళ్ళడు. ఒకవేళ తప్పే చేస్తే దండయత్యాత్మజమపి సుతం, తన సొంత కొడుకునైనా సరే ఆ దండన ఎక్కడ విధించబడాలో అక్కడికి తోసేస్తాడు.
అవశ్యం తప్పనిసరిగా దండించి తీర్తాడు. దండయతి ఆత్మజమపి దండ్యం, ఏష ధర్మపథే స్థిత. ఎందుకంటే ఈ పాలకుడు అనేటువంటి వాడు పక్షపాత ధోరణికి అవకాశమే లేనటువంటి ధర్మ మార్గంలో నుంచునున్నాడు. పాలకుడు అనేటువంటి వాడు ఆల్రెడీ కత్తి అంచు మీద సాము చేస్తున్నట్లే, పాలకుడు అనేవాడు కత్తి అంచు మీద, తీక్ష్ణమైనటువంటి కత్తి అంచు మీద సాము చేయటానికి ఒప్పుకుని దిగినట్లే, అలాంటి వాడు ఒకవేళ తన శత్రువుల పిల్లలు తప్పు చేయకపోతే వాళ్ళని బయటికి తోసేయాలి, తన పిల్లలే సొంత పిల్లలే తప్పు చేసినా సరే ఆత్మజమపి దండ్యం దండయత్యేవా, ఆయన దండించి తీరుతాడు, ఆయన పక్షపాత ధోరణి లేనివాడు అనే పేరుని నమ్మకాన్ని తప్పనిసరిగా తెచ్చుకుని తీరాలి. అలా తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఆయన పాలకుడు అవుతాడు, లేకపోతే ఇంకోడెవడో అవుతాడు. కాకపోతే పృథుమహారాజు గారి రూపంలో వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు సహజంగానే ఈ లక్షణాలను కనబరుస్తాడు. ఆయన దండన అర్హత లేని వాళ్ళని ఎవరిని దండించడు, దండన అర్హత ఉన్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టడు. ఈ విధంగా యమధర్మరాజు తాలూకు లక్షణాలను కనపరుస్తాడు అని నాదండ్యం దండయత్యేష సుతమాత్మద్విషామపి దండయత్యాత్మజమపి దండ్యం ధర్మపదే స్థిత అనే ఈ శ్లోకంలో స్తుతి చేసేవాళ్ళు అంటున్నారు. ఈ 8 శ్లోకాల్లోనూ కొంతమంది దిక్పాలకులను కొంతమంది లోకపాలకులను ఉదాహరణగా తీసుకుని ఆ అంశాలని మహారాజు గారి శరీరంలో ఉన్నట్లుగా స్తుతి చేసి చూపించారు. చూపించి ప్రత్యేకించి కొన్ని అంశాలను చెప్పటం కోసం పైన కూడా ఇంకా కొన్ని శ్లోకాలను పలుకుతున్నారు. అస్యాప్రతిహతం చక్రం పృథో రా మానసాచలాత్ వర్తతే భగవానర్క యావత్ తపతి గోగణై అని అంటున్నారు. ఈ పృథుమహారాజు గారు రాబోయే కాలము ఇప్పటి కాలము గతించిన కాలం అంతా ఏకమైపోయింది అనుకున్నాం కదా, ఇప్పుడు నడుస్తున్నట్లే అని అనుకుంటే, అస్య అప్రతిహతం చక్రం, ఈయన తాలూకు రథచక్రం ఎక్కడా అడ్డం లేకుండా సంచరిస్తూనే ఉంటుంది. ఎలాగూ నదులు పర్వతాలు సముద్రాలు ఈయనకి అలాంటి వరం ఇవనే ఇచ్చారు కదా, కాబట్టి అస్య అప్రతిహతం చక్రం పృథోహో ఆ మానసాచలాత్, మానస సరోవరం ఉండేటువంటి కొండలున్నాయి కదా, ఆ కొండల వైపుల్లో కూడా సులభంగా పరుగులు పెడుతూనే ఉంటాయి ఆ చక్రాలు, రథచక్రాలు. ఈయన ఇక్కడికి అక్కడికి అని కాదు, వర్తతే భగవాన్ అర్క యావత్ తపతి గోగణై, సూర్యుడు తన కిరణాలతో ఎక్కడెక్కడ ఎండని ప్రదర్శిస్తూ ఉంటాడో లేదా ఎక్కడెక్కడ ఎండని ప్రసరింపజేస్తాడో ఆ చోట్లలో అల్లా కూడా ఆ ప్రతి చోట్లోనూ ఈయన తన రథచక్రాన్ని నడిపిస్తూనే ఉంటాడు. అస్య అప్రతిహతం చక్రం పృథోరా మానసాచలాత్ వర్తతే భగవాన్ అర్క యావత్ తపతి గోగణై అని అన్నారు. చక్రం, చక్రం అంటే ఒట్టి ఈయన రథచక్రమే అక్కర్లేదు, ప్రతి సందర్భంలోనూ ఈయనే వెళ్ళక్కర్లేదు, ఈయన సైన్యం చక్రం అనుకోవచ్చు. సైన్యంలో ఉండేటువంటి ఆయా బెటాలియన్స్ కానీ బ్రిగేడ్స్ కానీ ఇవైనా చక్రాలు అవ్వచ్చు. ఆ చక్రాలు కూడా ఎక్కడికి పడితే అక్కడికి సులభంగా చేరుకోగలవు. ఎక్కడికక్కడ బేసులు పెడతాడు, వార్ బేసుల్ని మిలిటరీ బేసుల్ని పెడతాడు, పెట్టి అక్కడి నుంచి వెంటనే సులభంగా సైన్యం వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేస్తాడు. అస్య అప్రతిహతం చక్రం పృథోరా మానసాచలాత్, కొండల మీద గుట్టల మీద సముద్రాల దగ్గర అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ బేసుల్ని పెడతాడు, పెట్టి వర్తతే భగవాన్ అర్క యావత్ తపతి గోకణై, సూర్యుడు తన కిరణాలను ప్రసరింపజేసిన చోటల్లా కూడా ఎండ పొడ పడే చోటల్లా కూడా తన సైన్యం ఉండేటట్లు చూసుకుంటాడు. ఎండ పడే చోట మానవులు తప్పనిసరిగా జీవితం కోసం వస్తారు, మానవులు ఉన్న చోట వాళ్ళని సక్రమంగా భయపెట్టి సన్మార్గంలో నడిపించేందుకు తన సైన్యాన్ని ఈయన సిద్ధంగా ఉంచుతాడు. అయితే ఈయనకి సైన్యం అవసరం కూడా పెద్దగా అవసరం లేదు, సైన్యం కూడా పెద్దగా అవసరం లేదు. ఈయన ఒక్కసారి ఆజ్ఞ వేస్తే ఈయన మీద ప్రేమతో ప్రజలందరూ ఆ ఆజ్ఞను పాటిస్తారు. అంటే చక్రం అంటే ఆజ్ఞ అనే అర్థం కూడా ఉంది. దాని ప్రకారం చూసుకుంటే అస్య అప్రతిహతం చక్రం, ఈయన ఆజ్ఞకి ఈ లోకంలో అడ్డు అనేది లేదు,
ఆ మానసాచలాత్, ఎక్కడో కొండల ప్రాంతంలో పెద్దగా సమాచార వ్యవస్థకు దగ్గరలో లేని వాళ్ళు కూడా మహారాజు గారు ఇలా ఆజ్ఞ చేశారు అనే మాట ఏదో విధంగా వింటే దాని ప్రకారమే నడిచేసుకుంటారు. వర్తతే ప్రతి చోట ఈ ఆజ్ఞ నడుస్తూనే ఉంటుంది. భగవాన్ అర్కః యావత్ తపతి గోగణైహి, సూర్యుడి కిరణాలు ఈ భూమి మీద ప్రసరించినట్లుగా, సూర్యుడి కిరణాలు ఈ భూమి మీద అడ్డం లేకుండా ప్రసరించినట్లుగా, ఈయన ఆజ్ఞలు అడ్డం అనేది లేకుండా, ఎదిరించేవారు లేకుండా ఈ భూమి మీద ప్రసరిస్తూనే ఉంటాయి, పనిచేస్తూనే ఉంటాయి అని స్థావకులు మూడవ అర్థంలో కూడా అన్నారు. అస్యా ప్రతిహతం చక్రం పృథో రా మానసాచలాత్ వర్తతే భగవాన్ అర్కః యావత్ తపతి గోగణైహి అనే ఈ శ్లోకంలో. కానీ ఈయన ఇలాంటి ఆజ్ఞలు వేస్తాడు కదా అని ఎవరికి ఈయనంటే పెద్దగా ఇష్టం ఉండదు, ఈయన డిక్టేటర్లే ఉంటాడు అని భ్రమపడక్కర్లేదు. రంజయిష్యతి యల్లోకం అయం ఆత్మ విచేష్టితైహి అథాముమాహూ రాజానం మనోరంజనకై ప్రజా అని అందరినీ సంతోషపెట్టే పనిలోనే ఈయన ఉంటాడు అని స్తుతి చేస్తున్నారు. ఈయనకి రాజు పృథు మహారాజు అని పేరు కదా, రాజు అనేదాన్ని తెలుగులో మార్చాము రాజా అని సంస్కృతంలో అనాలి. రాజా అని ఈయన్ని ఎందుకు అంటున్నారు అంటే రంజయిష్యతి ఎల్లోకం, ప్రతి మానవుణ్ణి తన పాలనలో ఉండేటువంటి ప్రతి మనిషిని, లోకంలో ఉండేటువంటి ప్రతి ప్రాణిని కూడా రంజయిష్యతి సంతోష పెడతాడు. ఈయన ఎలా సంతోష పెడతాడు అంటే అయం ఆత్మ విచేష్టితైహి, తన నడవడిక ద్వారా, తాను చేసేటువంటి ప్రజోపయోగ కార్యాల ద్వారా అందరినీ సంతోషపరుస్తాడు. సంతోషపరచడం ద్వారా రాజా రంజయతి ఇది రాజా, అందరినీ సంతోష పెడతాడు కాబట్టి రాజా అనేటువంటి పేరును సార్థకం చేసుకుంటాడు. అందువల్లే అందరూ కూడా పృథు అనే పేరుతో పిలవరు. అథాముం ఆహుహు రాజానం, ఈయన మాకు రాజుగారు, ఈయన మాకు రాజా, ఈయన మాకు రాజా అని చెప్పుకుంటారు. ఎందుకు రాజా అని చెప్పుకుంటారు? మా నాయకుడు, మా నెత్తి మీద కాళ్ళు పెట్టుకుంటాడు, డిక్టేటరు ఈ అర్థంలో మాట్లాడరు. మమ్మల్ని సంతోష పెడతాడు, ఎప్పుడూ మాకు కావలసినటువంటి పనులే చేసి పెడతాడు అని చెప్పుకుంటూ ఉంటారు. మనోరంజనకై ప్రజాహ, ప్రజల మనస్సులను ఎలా సంతోష పెట్టాలి, ప్రజలు ఏం చేస్తే సంతోషపడతారు అని నిజాయితీగా ఆలోచిస్తాడు. తాత్కాలికంగా సంతోష పెట్టడం కాదు, ప్రజల మనస్సులను ఎప్పుడూ సంతోషంగా ఉండేటట్లు ఈయన చూసుకుంటాడు. అలా రంజయిష్యతి మనోరంజనకై ఆత్మ విచేష్టితై, తన ప్రతి క్రియ ప్రజలకు సంతోషం కలిగేటట్లుగా ఉండేటట్లు చూసుకుంటాడు. చూసుకుని దాని ద్వారా ప్రజలందరికీ రాజుగా ఈయన చలామణి అవుతాడు అని స్థావకులు అంటున్నారు. రంజయిష్యతి యల్లోకం అయం ఆత్మ విచేష్టితై అథాముమాహూ రాజానం మనోరంజనకై ప్రజా అని. ఇంకా చాలా లక్షణాలున్నాయి, చాలానే స్తుతి వాక్యాలున్నాయి, వాటన్నిటినీ పైన ఎలాగూ చూస్తాము. ఇంతవరకు చూసినటువంటి, ఇంతవరకు విన్నటువంటి స్తుతి వాక్యాల యొక్క పరిపూర్ణ తాత్పర్యం కూడా చివరిలో చూసుకుందాము. ఈ లోపల అవాంతర తాత్పర్యం ఒకదాన్ని చూసుకుంటే, ఎవరైనా సరే పాలకులము కావాలి అని అనుకుంటే పాలకులం అవ్వటానికి దారి ఏది అని చూసుకోకూడదు, పాలకులం అవ్వటానికి లక్షణాలేవి అని చూసుకోవాలి. పాలకుడి లక్షణాలేవి, పాలకుడి లక్షణాలు నాలో ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. పాలకుడి లక్షణాలు గనక తనలో లేకపోతే వాటిని అభ్యాసం ద్వారా సాధించుకుంటే సాధించుకోవచ్చు. అభ్యాసం ద్వారా సాధించుకునేటువంటి హక్కు అవకాశము అందరికీ ఉన్నాయి. కాకపోతే లక్షణాలు లేకుండా, పాలకుల తాలూకు లక్షణాలు లేకుండా మాత్రం ఏదో ఒక దారిలో పాలకులు అవ్వటం అనేది మాత్రం సరైన పద్ధతి కాదు. పాలకుల తాలూకు లక్షణాలు మాకెక్కడ దొరుకుతాయి అంటే ఎక్కడో శాస్త్రాల్లో దొరకటం ఇవన్నీ కాదు. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అర్థశాస్త్రంలో ఉంది, లేదా నీతి శాస్త్రంలో ఉంది, ధర్మశాస్త్రంలో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాదు, వేదాల్లో ఉన్నాయి అని కూడా కాదు. మన చుట్టూ ఉండేటువంటి సృష్టిలోనే ఉన్నాయి. మన సృష్టిలో మనకు కనిపించి మనకు ఉపకారం చేస్తున్నటువంటి ఆయా దేవతలలో ఉన్నాయి. దేవతలు మనకు కంటికి కనిపిస్తున్నట్లే, సూర్యుడు కనిపిస్తున్నాడు, చంద్రుడు కనిపిస్తున్నాడు, వరుణుడు కనిపిస్తున్నాడు, సముద్రుడు కనిపిస్తున్నాడు, అందరూ మనకు కనిపిస్తున్నట్లే
వాళ్ళ దేవతామూర్తి మనకు కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నట్లే. తన చుట్టూ ఉండేటువంటి ఈ ప్రపంచంలో ఉండే ఆ దేవతల లక్షణాలను చూడటం ద్వారా, వాటిని తనలో అభ్యాసం చేసుకోవటం ద్వారా పాలక లక్షణాలను సాధించుకోవచ్చు. అలా సాధించుకున్నవాడు పాలకుడు అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ పాలకుడయ్యేందుకు అందరికీ ఆసక్తి ఉంటుంది, లేకుండా ఉంటుంది. కాబట్టి పాలక లక్షణాలు కావాలంటే పాలకులకు చెప్పాలి, పాలకులము కావాలి అనుకునే వాళ్ళకి చెప్పాలి. మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పటము అంటే, మిగతా వాళ్ళు కూడా వేరువేరు దారులలో వేరువేరు మార్గాలలో పాలకులు కావలసి ఉన్నారు. కనీసం తమ మనస్సుని తమ శరీరాన్ని పాలించుకోవలసినటువంటి పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. కాబట్టి అందరూ పాలకుల కిందే లెక్క, అందరూ పాలకులే అవ్వాలి అనుంటే అందరూ ఈ లక్షణాలను పుణికి పుచ్చుకోవలసిందే, లక్షణాలను చూసి అలవాటు చేసుకోవలసిందే. ఆ లక్షణాలను గనక ఎవరైనా చూసి అలవాటు చేసుకోలేకపోతే వాళ్లకు సహాయకారిగా ఉండేందుకు ఈ లక్షణాలను మేము చెప్పాము అని మహర్షులు, మైత్రేయ మహర్షి గారు, ఈ స్థావకులు అందరూ అభిప్రాయపడుతున్నారు. మనం ఈ లక్షణాలను అర్థం చేసుకోవటం, వాటిని వెంటనే అభ్యాసంతో తెచ్చుకోవటం అనేది తప్పనిసరిగా చేయాలి. ఎన్నెన్నో పాలనలకి ఈ లక్షణాలు ఉపకరిస్తాయి. ఆ ఉపకరించేటువంటి ఆ పాలక లక్షణాలని, లోకపాలక లక్షణాలని అభ్యాసం ద్వారా మనం సాధించుకోవాలి. అలా సాధించుకునేందుకు వీలైనటువంటి వాతావరణాన్ని కల్పించవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా వేడుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం చతుర్థ స్కంధంలో 16వ అధ్యాయంలో శ్లోకాలు పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే షోడశోధ్యాయః మైత్రేయ ఉవాచ ఇతి బ్రువాణం నృపతిం గాయకా మునిచోదితాః తుష్టువుస్తుష్టమనసః తద్వాగమృతసేవయా నాలం వయంతే మహిమానువర్ణనే యో దేవవర్యో వతతారమాయయా వేనాంగజాతస్య చ పౌరుషాణితే వాచస్పతీనామపి బభ్రమూర్ధియః అథాప్యుదారశ్రవసః పృథోర్హరేః కళావతారస్య కథామృతాదృతాః యథోపదేశం మునిభిః ప్రచోదితాః శ్లాఘ్యాని కర్మాణి వయం వితన్మహి ఏష ధర్మభృతాం శ్రేష్ఠో లోకం ధర్మేనువర్తయన్ గోప్తా చ ధర్మసేతూనాం శాస్తా తత్పరిపంథినాం ఏష వైలోకపాలానాం బిభర్త్యేకస్తనౌ తనూః కాలే కాలే యథా భాగం
కాలే కాలే యథా భాగం లోకయోరుభయోర్హితం లోకయోరుభయోర్హితం వసుకాల ఉపాదత్తే వసుకాల ఉపాదత్తే కాలే చాయం విముంచతి కాలే చాయం విముంచతి సమస్సర్వేషు భూతేషు సమస్సర్వేషు భూతేషు ప్రతపన్ సూర్యవద్విభుః ప్రతపన్ సూర్యవద్విభుః తితిక్షత్యక్రమం వైన్యః తితిక్షత్యక్రమం వైన్యః ఉపర్యాక్రమతామపి ఉపర్యాక్రమతామపి భూతానాం కరుణశ్శ్వత్ భూతానాం కరుణశ్శ్వత్ ఆర్తానాం క్షితివృత్తిమాన్ ఆర్తానాం క్షితివృత్తిమాన్ దేవే వర్షత్యసౌ దేవో దేవే వర్షత్యసౌ దేవో నరదేవ వపుర్హరిః నరదేవ వపుర్హరిః కృచ్ఛ్ర ప్రాణాః ప్రజాహ్యేషః కృచ్ఛ్ర ప్రాణాః ప్రజాహ్యేషః రక్షిష్యత్యంజసేంద్రవత్ రక్షిష్యత్యంజసేంద్రవత్ ఆప్యాయయత్యసౌ లోకం ఆప్యాయయత్యసౌ లోకం వదనామృతమూర్తి వదనామృతమూర్తినా సానురాగావలోకేన సానురాగావలోకేన విశదస్మితచారుణా విశదస్మితచారుణా అవ్యక్తవర్త్మైష నిగూఢకార్యో అవ్యక్తవర్త్మైష నిగూఢకార్యో గంభీరవేధ ఉపగుప్తవిత్ గంభీరవేధ ఉపగుప్తవిత్త అనంత మహాత్మ్య గుణైకధామ అనంత మహాత్మ్య గుణైకధామ పృథు ప్రచేత ఇవ సంవృతాత్మా పృథు ప్రచేత ఇవ సంవృతాత్మా దురాసదో దుర్విషహః దురాసదో దుర్విషహః ఆసన్నోపి విదూరవత్ ఆసన్నోపి విదూరవత్ నైవాభిభవితుం శక్యః నైవాభిభవితుం శక్యః వేనారణ్యుత్ ఉత్థితో నలః వేనారణ్యుత్థితో నలః అంతర్బహిశ్చ భూతానాం అంతర్బహిశ్చ భూతానాం పశ్యన్ కర్మాణి చారణైః పశ్యన్ కర్మాణి చారణైః ఉదాసీన ఇవాధ్యక్షో ఉదాసీన ఇవాధ్యక్షో వాయురాత్మేవ దేహినాం వాయురాత్మేవ దేహినాం నాదండ్యం దండయత్యేషః నాదండ్యం దండయత్యేషః సుతమాత్మద్విషామపి సుతమాత్మద్విషామపి దండయత్యాత్మజమపి దండయత్యాత్మజమపి దండ్యం ధర్మపథే స్థితః దండ్యం ధర్మపథే స్థితః అస్యా ప్రతిహతం చక్రం అస్యా ప్రతిహతం చక్రం పృథో రామానసాచలాత్ పృథో రామానసాచలాత్ వర్తతే భగవానర్కో వర్తతే భగవానర్కో యావత్తపతి గోగణైః యావత్ తపతి గోగణైః రంజయిష్యతి యల్లోకం రంజయిష్యతి యల్లోకం అయమాత్మ విచేష్టితైః అయమాత్మ విచేష్టితైః అథాముమాహూ రాజానం మనోరంజనకైః ప్రజాః మనోరంజనకైః
ప్రజాః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే షోడశాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. సర్వభూతములకు సముడును పర్యతిక్రమమున లోకాపరాధములను అతిశాంతి సంయుక్తుడై సహించుచున్ ఆర్తులగు వారియడ కృపాయత్తుడగుచు నగరూపధరియౌ హరిమూర్తికావున ఇంద్రుండి వర్తించి ఎల్ల ప్రజల రక్షించుగతి తాను రక్షించును అమృతాంశు సన్నిభవదనాబ్జస్మితానురాగ మిళితావలోకన రాజిజేసి సకల జనులకు సంప్రీతి సంభవింబజేయు సంతతమును గూఢచితుడగుచు శత్రువరలగ సాధ్యుడై సంచరించు అని పాలక లక్షణాల్లో భాగంగా పృథువు గురించి చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి సారాన్ని లోకానికి ఉపకరించేటువంటిది, ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి విషయామృతాన్ని మనం ఈనాడు శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖంగా అందుకునేటువంటి అవకాశాన్ని ఆ దేవదేవుడు మనకు అందించాడు. నిరంతరము ఆ భగవత్తత్వాన్ని పరిపూర్ణంగా అందుకునేటువంటి ఆ భాగ్యాన్ని కలుగజేయమని భక్తితో ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు భక్తితో శ్రద్ధగా పలుకుతూ ఈనాటి ఏ అధ్యయన కార్యక్రమానికి మంగళ సమాప్తిని పలుకుదాం. అథ క్షమాప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.